మనది ప్రజాస్వామ్యం కులస్వామ్యం కాదు. మనం ఒక కులాన్ని ఆధారం చేసుకుంటే రాజకీయం చేయలేం. కులాల్ని గుర్తించాలి, కులాల్ని గౌరవించాలి, కులాల్లో ఉన్న అసమానతల్ని తగ్గించాలి. కానీ కుల ప్రాతిపాదిక రాజకీయం చేస్తే ఇప్పుడు వైసీపీ చేసిన రాజకీయం అవుతుంది. అందువల్ల రాష్ట్రం ఇంత అతలాకుతలం, ఇంత అస్తవ్యస్తం అయిపోయింది పొలిటికల్ ప్రాసెస్. అంటే ప్రజలకి జనసేన తాలూకు భావజాలం చాలా అవసరం ఉంది. ఉదాహరణకి నేను లాస్ట్ టైం మనం రాజోల్లో మనం వచ్చి నేను ఇక్కడ యాత్ర మొదలు పెడితే దాంట్లో ఒక ఆడపడిచి ఒక పుస్తకం ఇచ్చింది. మీరేనమ్మా, మీరే ఇచ్చారు కదా, మీ పుస్తకం ఇప్పుడు నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఆవిడ ఎంత అద్భుతంగా రాశారంటే స్కూల్స్ మీద రాశారు, సరస్వతి విద్యాలయాల మీద రాశారు. మీరు ఏదంటే కేంద్రీయ విద్యాలయ కేంద్రాల మీద. ఆవిడ ఊహించగలరా, ఆవిడ కూర్చోబెట్టి, ఆవిడ డిఈఓ కాదు, ఆవిడ మీ సాధారణ గృహిణి కదా, మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాయి కదా, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే నేను ఎవరిని పనిచేసే నాయకులనే కాదు, నాకు దగ్గరికి వచ్చి అన్న ఇది సంబంధం, ఇది విషయం అంటే నేను అంత గుర్తుపెట్టుకొని అంత పట్టుకుంటాను. నేను ఇక్కడ రికార్డులో నాకు ఉంటుంది ఇవన్నీ. అంటే ఎందుకు చెప్తా అంటే, ఆవిడ ఎంత విలువైన సలహా ఇచ్చారంటే వాళ్ళ ఆవేదన ఈ రోజున జనసేనకి బలం మొత్తం రాష్ట్రం మొత్తం. అంతమంది ఆకర్షితులు అవుతూ ఉన్నారు, అంతమంది ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అంటే ఏంటంటే మీకు అర్థం కాదు, ఆవిడ రాసిన లెటర్ ఏంటంటే సగటు గృహిణిగా నాకు అర్థమవుతుంది కానీ రాజకీయ నాయకులకు అర్థం కాదా అన్న. వీళ్ళకి తెలియదా పిల్లలకి మాకు ఏం కావాలనేది? మాకు కనీసం మాకు ఉట్టిగా ఇవ్వద్దు అన్న డబ్బులు, కనీసం మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి. అవి రాసిన లెటర్లో సారాంశం ఏంటంటే మేము ఇంట్లో కూర్చుంటాం కానీ మాకు చిన్నప్పటి పని చేసుకునే ఉపాధి కల్పించండి. మేము ఎవరిని అడగకుండా మాకు ఆత్మగౌరవంతో మా కాళ్ళ మీద ఉండేలాగా మాకు ఒకలాంటి సంపాదన ఏదైనా కుదిరితే ఏదైనా ఇప్పించండి. అలాంటి ఎందుకు ఆలోచించని ఆవిడ ఆవేదన నన్ను కదిలించేసింది. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రాజుల్లో జనసేన మొత్తం సంపూర్ణంగా అందరూ ఓడిపోతే ఇంక ఈ చీకటి మనకి చీకటిగా అలుముకుంటే ఆ చీకటిలో రాజోలు తాలూకు విజయం చిన్న చిరుదిబ్బ వెలిగించారు. ఒకసారి మనం దీపావళి చేయడానికి ఏం చేస్తాం? ముందు ఒక చిన్నపాటి దీపాన్ని వెలిగించి ఆ దీపంతో మిగతా దీపాలను వెలిగిస్తాం. ఈరోజు రాజోలులో వెలిగించిన దీపం రేపు పొద్దున కడపలోని రాజంపేట దాకా వెలిగిస్తాం. పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ దాకా దౌర్జన్యం చేస్తుంటే మేము ఇక్కడి నుంచి అక్కడ దాకా వచ్చి సంస్కారం నేర్పిస్తాం జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా రాజకీయం ఉంటుంది, గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, కానీ క్రిమినాలిటీ ఉండదు. చెట్లు నరికేయడాలు, బెదిరించేయడాలు, నరికేయడాలు ఇవి లేవు. ఈ సంస్కృతి వాళ్ళు పులివెందులో ఉన్న సంస్కృతి ఇక్కడ పట్టుకొచ్చారు. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చింటే నేను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి నేను అగెయిన్స్ట్. మీరు ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తే నాకు చిరాకు ఉండదు. నువ్వు నాకు భగత్ సింగ్ పాఠాలు నేర్పించి, ఆజాద్ పాఠాలు నేర్పించి, సుభాష్ చంద్రబోస్ గారు నేర్పించి, జగన్మోహన్ రెడ్డి పాలన కింద నేను ఒక తలుంచి బతకమంటే నేను బతకలేను. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కదా, ఎవరైనా సరే మీరు పెద్ద మనుషుల ముసుగులో నేరాలు చేస్తా మమ్మల్ని పాలిస్తానంటే నాకు చిరాకుగా ఉంటుంది. మీరు వేలాది కోట్లు లక్షలాది కోట్లు దోపిడీ చేస్తా, ఒక సామాన్య మధ్యతరగతి గ్రూ ఒక ఉద్యోగి అవసరాలకో కష్టాలకో తప్పో తడకో 200 లంచం తీసుకుంటే వాళ్ళకి శిక్ష వేస్తారు. 200 రూపాయలు 500 రూపాయలు తీసుకున్న వాళ్ళు శిక్ష పడద్దు. కానీ దేశంలో 500 కోట్లు 5000 కోట్లు దోపిడీ చేసిన వాడు శిక్ష పడదు, ఎందుకంటే వాడే కూర్చొని అధికారంలో ఉంటాడు. ఇది మన దేశం తాలూకు దుర్లక్ష మనకి దౌర్భాగ్యం. ఎక్కడో నాకేమనిపించిందంటే అడవుల్లోకి పారిపోలేం, తుపాకులు తీసుకొని ఎక్కడికి వెళ్ళలేం, ప్రజాస్వామ్య క్షేత్రంలోనే కూర్చొని యుద్ధం చేయాలి. ఓ 2 దశాబ్దాలు ఆలోచించాను, దీని మీద తేలిక నిర్ణయం తీసుకోలేదు. ఇది నా నేల అనుకున్నాను. నా దేశభక్తిని ఎలా ప్రదర్శించాలి? అంతకుముందు ఒక పొలిటికల్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. అథాపాత్రాలను గెలిపోయిన తర్వాత మళ్ళీ కింద నుంచి గ్రౌండ్ 0 నుంచి పైకి రావటం వేరు, -100 నుంచి బయటికి రావటం వేరు. అంత ఎత్తు వెళ్ళి ఇంత కష్టం. ఇది ఎందుకు ఇంత నిలబడి ఉన్నానంటే
మీ పేరేంటమ్మ? ప్రశాంతి. ప్రశాంతి. అంటే ఆవిడ మన ఒక ఎంపీటీసీగా మన ప్రశాంతి గారికి వెళ్ళవటం, సచ్యత్ గారికి వెళ్ళవటం. మీరమ్మా, మీరు సుమతి అన్నారా? ప్రశాంతి. సుమతి ప్రశాంతి, వాణి ప్రశాంతి. ఓకే. అంటే ప్రశాంతి గారి ఆవేదన, సత్యవతి గారు ఎందుకు గెలవాలి ఎంపీటీసీగా, ఎంత కసి ఉండాలి, ఇంట్లో నుంచి గృహిణి బయటకు వచ్చి నేను ఎంపీటీసీగా అంటే ఎంత దమ్ము ఉండాలి, అంటే ఎంత కోపం ఉంది. అంటే ఈ కుల వివక్షతో పాటు మహిళా వివక్ష ఎక్కువ అని చెప్తా ఉన్నారు. మనం అమలాపురంలో ఒక లాయర్ చెప్తా, లేడీ లాయర్ చెప్తాను, రాజమణి గారు. అంటే మనం సగం అర్ధనారీశ్వర తత్వం అని చెప్పి ఆడపడుచులు గౌరవిస్తాం, కానీ రాజకీయాల్లో కనీసం మనం మూడో వంతు కూడా ఇవ్వలేకపోతున్నాం. నేను చెప్పింది అంటే మూడో వంతు మీరు ఉండాలి, ఆడపడుచులు ఉండాలి రాజకీయాలు, తక్కువలో తక్కువ, తక్కువలో తక్కువ. నేను చెప్పాను ఆ మూడో, నేను అది మహిళా సాధికారత బిల్లు, రిజర్వేషన్ బిల్కి ఈరోజు చెప్తున్న ఏదో ఒక రోజు నిజం జరుగుతుంది, నిజం అవుతుంది. దాంట్లో జనసేన చాలా కీలకంగా పనిచేస్తుంది ఏదో ఒక రోజు, అప్పుడు దాన్ని ప్రభావితం చేయటం.